క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా నటిస్తోంది. దీపిక పదుకునే నటించిన కొత్త మూవీ గెహ్రాయాన్, దీనిలో ఆమె నటించిన బోల్డ్ సీన్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. సెట్స్ లో అందరి ముందు రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదని ఇటీవల చెప్పిన ఆమె ఈసారి ముద్దు సీన్ల గురించి మాట్లాడింది. గెహ్రాయాన్ లో సిద్ధాంత చతుర్వేదితో ఇంటిమెంట్ సీన్స్ లో నటించాను. ముద్దు సీన్లతో ప్రేక్షకులను ఎగ్జైట్ చేయాలన్న ఉద్దేశం లేదు. ముద్దులకు వయసుతో ముడిపెడితే అంగీకరించను అని దీపిక చెప్పింది. అయినా ముద్దు సీన్లకు వయసుతో పనింటి అంటూ బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. ఇక పనిలో పనిగా తన ముద్దు సీన్స్ గురించి, తన భర్త ఎలా ఫీల్ అయ్యాడు అనే విషయం గురించి కూడా మాట్లాడుతూ ఈ సినిమా చూసిన రణ్వీర్ సింగ్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా అందరి హృదయాలను తాకుతుంది అని చెప్పాడు అని చెప్పుకొచ్చింది దీపిక. మరి రణ్వీర్ సింగ్ నిజంగానే ఎమోషనల్ అయ్యాడా లేక భార్యగారి ముద్దులు చూసి ఫీల్ అయ్యాడా, ఆయనకే తెలియాలి. ఈ భామ ఇంకా తన ముద్దుల గురించి మాట్లాడుతూ ముద్దుల సన్నివేశాల్లో నటించడం తనకు ఎంతో క్లిష్టంగా, విభిన్నంగా, ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించింది అని తెలిపింది. కాగా గెహ్రాయాన్ సినిమాలో దీపికాతో పాటు అనన్య పాండే, సిద్ధాంత చతుర్వేది, ధైర్య కర్వా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శకున్ బత్రా దర్శకత్వం వహించాడు.